రాకేష్ గారు, నఖ్వీ కేంద్ర మంత్రి నఖ్వీ మాట్లాడుతూ ఇక దక్షిణాది మీదే మా దృష్టి, ఇక ఏపీ తెలంగాణ ఇంకొన్ని రాష్ట్రాలు చెప్పారు, మెయిన్ దక్షిణాది మీదే మా ఫోకస్ అని చెప్పి కూడా అన్నారు. సరే అండి, ఏదేం చెప్పినా కానీ ఇప్పుడు ఆల్రెడీ పంజాబ్ మీద ఫోకస్ అయిపోయింది, ఇంకా దక్షిణాది మీద ఫోకస్. పంజాబ్ మీద మేము ఫోకస్ చేయలేదన్నారు బీజేపీ. ఎందుకు చేయలేదు మేడం? భారతదేశంలో లేదు ఏంది పంజాబ్? మీరు భలే చెప్తారు. నేనేమంటున్నా అంటే, ఒకటి పంజాబ్ ఫోకస్ చేసారా ఫోకస్ చేయడం కాదు, అక్కడ ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, రాబోయే కాలంలో మేము కూడా ఫేస్ చేసేది అంటే ప్రతి పార్టీ కూడా ఫేస్ చేసేది, ప్రాంతీయ పార్టీలు అన్నీ ఫేస్ చేసేది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మిస్ అయిన ఓట్లు, ఏదైతే న్యూట్రల్ ఓటు ఉంటుందో జనరల్గా, అంటే బీజేపీ సైడ్ కన్వర్ట్ కాని ఓటు ఉంటుందో, అది ఈరోజు బీజేపీ సైడ్ కన్వర్ట్ కాకుండా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ కన్వర్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు మీకు తమిళనాడులో కావచ్చు, ఫర్ సపోజ్ మనం చూసుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి కేరళలో, కేరళలో ఏమైంది, కాంగ్రెస్కి షిఫ్ట్ కావాల్సిన ఓటు కమ్యూనిస్ట్ పార్టీకి షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ను బిలీవ్ చేయనప్పుడు ఆ ఓటు ఎటో సైడు షిఫ్ట్ అయిపోతుంది మనం చూసాం. ఇప్పుడు గమనించినప్పుడు మనకు 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమే కదా జనరల్గా బీజేపీ అధికారంలో లేనిది, కాబట్టి మేము దృష్టి పెట్టలేదంటే ఎట్లా? అధికారంలో ఉన్నదాన్ని దృష్టి పెట్టి అధికారంలో లేదని దృష్టి పెట్టలేదా? కాబట్టి ఇవన్నీ సరే ఈ జనరల్గా నడుస్తున్నామంటే గెలిచిన్నారు వాళ్ళందరికీ ముబారకే, వాళ్ళు సంతోషంతోనే ఉంటారు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అయితే కొన్ని కొన్ని అంశాలు గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం రాజస్థాన్ చూసాం. రాజస్థాన్లో ఏంది, అధికారంలోకి వచ్చిన తర్వాత 25 స్థానాలకి అంటే పార్లమెంట్ ఎలక్షన్లు జరిగితే మొత్తానికి మొత్తం కూడా 25కి 25 కోల్పోయడం జరిగింది. అక్కడ ఏమైంది, అశోక్ గెహ్లెట్ వర్సెస్ రాజేష్ పైలట్ కాంగ్రెస్ పార్టీలోనే ఇష్యూ. ఆ నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్కి వచ్చేసరికి అక్కడ 27 సీట్స్, దానిలో ఒకటే గెలిచింది, కమల్నాథ్ వర్సెస్ జ్యోతిరాదిత్య సింధియా. జ్యోతిరాదిత్య సింధియా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ అమరీందర్ సింగ్ వర్సెస్ సిద్ధు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది. పోయినప్పుడు ఆ న్యూట్రల్ ఓట్ ఏదైతే ఉందో, న్యూట్రల్ పర్సనాలిటీస్ ఎడ్ సైడ్ చూజ్ చేసుకుంటారు, మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామా అని చెప్పేసి మేము ఆలోచించుకుంటున్నాం. అంటే అన్ని పార్టీలు కూడా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల సైడ్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ను ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుందాం, నిజంగా ఓకే, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని యాక్సెప్ట్, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినా మనకేం కావాలి, కంప్లీట్గా బీజేపీకో 10వో 20వో డబుల్ డిజిట్ అని వచ్చేది ఉండే, అక్కడ డబుల్ డిజిట్ కూడా రాలేదు. అంటే మీన్స్ ఏంటి, అక్కడ కంప్లీట్గా బీజేపీని యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు కమింగ్ డేస్లలో మా ఛాలెంజెస్ కూడా ఇవే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు పుల్లారావు గారు ఒక గొప్ప మాట చెప్పారు, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద అంటే నాయకత్వం ఏదైతే ఉన్నదో పార్టీని కోరుకునే వాళ్ళు మిస్ అవుతున్నారు, పార్టీని ఏదైతే ఆ పార్టీలో సీనియర్ అంటే నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ లెక్క విఫలమవుతుందేమో అని అన్నారు. ఇక్కడ మీకు బీజేపీకి అయితే ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ అనేది ఉంది, రెగ్యులర్గా వాళ్ళకు ఒక థాట్ ప్రాసెస్నో లేకపోతే ఒక మ్యాన్ పవర్నో లేకపోతే కార్యకర్తలను తయారు చేసి ఇవ్వడానికి. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ అనేది అవన్నీ మిస్ అయ్యాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఈరోజు గమనించు అంటే చూస్తుంది ఏంటంటే, తప్పకుండా నెక్స్ట్ వచ్చేసే జనరేషన్ నెక్స్ట్ లీడర్షిప్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఎస్పీకి అదే స్ట్రెంగ్త్, ఎందుకంటే అఖిలేష్ ఎక్కడ స్ట్రెంగ్త్, ములాయం సింగ్ తర్వాత ఎవరు తీసుకున్నారంటే అఖిలేష్ నెక్స్ట్ జనరేషన్ నడిపించే క్యాపబిలిటీ ఉన్న లీడర్ ఉన్నాడు కాబట్టి అఖిలేష్ని యాక్సెప్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఒక జాతీయ పార్టీని ప్రతిపక్షంగా ఉండి అఖిలేష్ సింగిల్గా ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ పార్టీ కూడా నడిపించే నాయకత్వం ఉండాలని చెప్పేసి ఈరోజు ఎవ్రీ యూత్ కనెక్ట్ కావట్లేదు అసలు కాంగ్రెస్కి రాహుల్ గాంధీ. ఎగ్జాక్ట్లీ కదా, ఇప్పుడు మీకు ఒక సింపుల్ చెప్తాను, కరుణానిధి తర్వాత ఎవరు తీసుకున్నారు, అక్కడ స్టాలిన్ తీసుకోగలిగినాడు. ఇప్పుడు మనం ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ గారు కూడా అదే కదా. కాబట్టి నేను ఏమంటానంటే, యూత్ కనెక్ట్ కావట్లేదు, యూత్ యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే దాంట్లో ఆ థాట్లో మాడిఫికేషన్ జరగట్లేదు. అదే ఓల్డ్ ప్రాసెస్లో బుల్లారావు గారు అదే స్పష్టంగా చెప్పారు, అదే ఓల్డ్ ప్రాసెస్లో అది రన్ అవుతుంది. రన్ అయినప్పుడు దాన్ని బేర్ చేసే, ఇప్పుడు నేను ఎట్లుంటానో నువ్వు నన్ను అట్లా బేర్ చేయాలని చెప్పేసి సొసైటీకి చెప్తే సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? డెమోక్రసీలో ఓటర్ తన ఆలోచన తను ఆలోచించుకుంటాడు, కాబట్టి ఈరోజు ఆలోచించుకున్నాడు కాబట్టి అలాంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు తప్పకుండా రాబోయే కాలంలో ఏదైతే అంటే ప్రాంతీయ పార్టీలే ఆల్టర్నేట్గా బీజేపీకి ఆల్టర్నేట్గా దేశం మొత్తంలో నిలబడతాయి, కొట్లాడతాయి, కలబడతాయి, తప్పకుండా అండ్ ఫోర్సెస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా ఉత్తర భారత దక్షిణ భారతదేశ ఉత్తర భారతదేశం అయిపోయింది దక్షిణ భారతదేశానికి వస్తా అంటే తప్పకుండా ఒక పార్టీగా పొలిటికల్ పార్టీగా భారతదేశం మొత్తంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోటీ చేసినప్పుడు కూడా పరిస్థితి కూడా తెలుసు. ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. అసెంబ్లీ ఎలక్షన్లోకి వచ్చేసరికి 107 సీట్లలో డిపాజిట్ గలతయింది. ఈరోజు ఎంపీలుగా గెలిచిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఓడిపోయారు, అదే పార్టీ నుంచి వాళ్ళు కంటెస్ట్ చేసారు వాళ్ళందరూ, కానీ ఎంపీలకు వచ్చేసరికి ఒక 4 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే అక్కడ 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీ, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ.
ఆ రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మధ్యలో బీజేపీ అసలు ఎక్కడ కూడా కనిపించకుండా పోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం తమిళనాడు పోదాం. తమిళనాడులో కూడా డిఎంకే అన్నా డిఎంకే రెండు ప్రాంతీయ పార్టీలు బలమైన పార్టీలు. అప్పటిదాకా అన్నా డిఎంకే అధికారంలో ఉన్న పార్టీ, డిఎంకే అనేది అధికారం గురించి కంటెస్ట్ చేసినటువంటి పార్టీ. అప్పుడు డిఎంకే చూస్ చేసుకున్నారు తప్పితే కాంగ్రెస్ లో బీజేపీ చూస్ చేసుకున్నారు. యూపీలో కూడా అదే పరిస్థితి. బీఎస్పీ ఉండేవి బలంగా, అక్కడ బీజేపీ మెల్లమెల్లగా తన ప్లేస్ తెచ్చుకుంది కదా. ఎప్పుడైతే బీఎస్పీ వీకెందో ఆ గ్యాప్ ను, ఆ వాక్యూమ్ ను బీజేపీ ఫిల్ చేయగలిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎస్పీ అనేది బలమైన శక్తిగా ఎదిగిందంటే బీఎస్పీ కూడా లేకుండా పోయింది, కాంగ్రెస్ కూడా కనిపించకుండా పోయింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తప్పకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అదే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు మమతా బెనర్జీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీనా, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండే, జాతీయ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమైనటువంటి ఫోర్స్గా ఉండే. కానీ ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ ఖతమైపోయి కాంగ్రెస్ కూడా కనిపించకుండా పోయిన తర్వాత అక్కడ ఎవరు తీసుకున్నారు ఆ స్పేస్ను? కమ్యూనిస్ట్ పార్టీ లేదు, ఈరోజు బీజేపీ తీసుకుంది. కాబట్టి నేను ఏమంటున్నా అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దేశం మొత్తంలో కూడా ఒక జాతీయ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలుగా మారిపోతుంది. అట్లాంటప్పుడు ప్రాంతీయ పార్టీలే ఈరోజు దేశం మొత్తంలో బీజేపీకి ఫైట్ని ఇచ్చేటువంటి పార్టీలుగా ఈరోజు ఎమర్జ్ అవుతున్నాయి. అదే సిచ్యువేషన్ మనం రాబోయే కాలంలో చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా ఇంటర్లింక్గా ఉన్నది. కాబట్టి తప్పకుండా పార్టీలు నిరంతరం మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయనేది మనం భవిష్యత్తులో చూడబోతుంటాం.